జరిగినటువంటి కాన్సెప్ట్ అది. కాబట్టి మూడు నాలుగున్నర దాకా వచ్చేసింది. ఇప్పుడు ఈవిడ ఫీలింగ్ ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే కనీసం 5% ఓట్లు వస్తే అప్పుడు తన క్రెడిట్ అని. ఇప్పుడు జీరో నుంచి తన అకౌంట్ ప్రారంభించింది. ఇంతకుముందు ఎప్పుడు పార్టీ నడిపిన చరిత్ర ఆమెకి లేదు, లేదా అసలు రాష్ట్ర స్థాయి లీడర్షిప్ కూడా ఎప్పుడు చేసిన చరిత్ర లేదు. అంతకుముందు చేసింది ఏంటి, ఆవిడ గృహిణి, ఆ తర్వాత ఎన్నికల్లోకి రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి చెప్పడం వల్ల ఆ రోజున దగ్గుబాటు పోటీ చేద్దాం అనుకుంటే దగ్గుబాటుని పరచూరు నుండి చేయమని చెప్పేసి నువ్వు ఇక దీనికి చేయమని చెప్పేసి అడిగారు ఆయన ఎంపీకి చేయమని చెప్పేసి. భార్యకి అయితేనే ఉంటుంది అక్కడ మహిళల్లో, ఎందుకంటే అవతల రామానాయుడు కాబట్టి తట్టుకోగలిగేది పురంధేశ్వరు అని చెప్పేసి దగ్గుబాటు వెంకటేశ్వరం పక్కన పెట్టి చేశారు. నిజంగానే దగ్గుబాటు కూడా అప్పుడు దెబ్బతిన్నాడు, ఆయన ఓడిపోయాడు, భార్య గెలిచినటువంటి సందర్భం ఆ టైప్లో నుంచి ఏది అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలు. ఇక్కడ దగ్గుబాటు ఆ టైంలో దెబ్బలు తిన్న తర్వాత ఆయన సాంతం పక్కకి వెళ్ళిపోయారు. ఇటు పురంధేశ్వర్ గారు కంటిన్యూగా కథ నడుపుకుంటూ వస్తున్నారు. అయితే ఆ తర్వాత వెంటనే కేంద్ర మంత్రి కావడం అనేది అనూహ్యమైనటువంటి, అయితే ఎక్కడా కూడా రాష్ట్ర నాయకత్వాన్ని నడిపింది కాదు, మంత్రిత్వ శాఖ నడిపినటువంటి అనుభవం వచ్చింది అప్పుడు. అంతే కదా, ఈవెన్ అప్పుడు కూడా తను ఎన్టీ రామారావు గారి కుమార్తెగా ప్లస్ సామాజిక వర్గం చుట్టూతోనే ఆవిడంతా కూడా, ఇప్పటికి కూడా ఆవిడని చూస్తే సామాజిక వర్గం చుట్టూతోనే ఆవిడ మమేకం అయిపోయి ఉంటుంది. మిగతా వాళ్లతో కాంటాక్ట్ చాలా తక్కువ ఆవిడ, ఎందుకంటే సుదీర్ఘకాలం గృహిణిగా ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే ఆ తండ్రి చాటు బిడ్డగా ముందు, తర్వాత భర్త చాటు బిడ్డగా పల్లె వాతావరణానికి అలవాటు పడడం వల్ల కావచ్చు.